విశాఖ సాగర తీరం క్రికెట్ సందడితో ఉర్రూతలుగుతోంది. టీమ్ ఇండియా గెలుపును ఆకాంక్షిస్తూ క్రికెట్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అచ్చొచ్చిన స్టేడియంలో టీమిండియా విజయ దుందిప మోగించడం ఖాయమని టంకా బాజేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా చేతుల యాత్రకు విశాఖలో పన్సేన బ్రేక్లు వేయడం ఖాయమని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. కాసేపట్లో ప్రారంభం కాబోయే టీమిండియా సౌత్ ఆఫ్రికా టీ20 డే అండ్ నైట్ మ్యాచ్కి సంబంధించి కూడా గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ఈ రెడ్యూ జట్లు కూడా తరబడుతున్న నేపథ్యంలో విశాఖ స్టేడియంలో టీమిండియాకి కలిసి వచ్చే అదృష్టం ఈసారి కూడా వర్కౌట్ అవుతుందా, లేదంటే కనుక జైత్రి యాత్ర కొనసాగిస్తున్న సౌత్ ఆఫ్రికా జట్టే మరోసారి తన పట్టు సాధిస్తుందా అనేది మనతో పాటు మాట్లాడింది కొంతమందికి అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మ్యాచ్ చాలా ఆసక్తికరంగా జరుగుతుందని వెయిట్ చేస్తున్నాం. ఈ మ్యాచ్ కోసం నెల రోజులుగా వెయిట్ చేస్తున్నాం. టికెట్ల గురించి చాలా గట్టిగా ట్రై చేసాం. ఫైనల్లీ మేము టికెట్స్ దక్కడం జరిగింది. ఇప్పటికే రెండు మ్యాచ్లు కోల్పోయిన మన టీమిండియా ఎప్పటికైనా పుంజుకుందని అభిమానులుగా మేము ఆశపడుతున్నాం. ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ సూర్యకుమార్ యాదవ్ వారి గైర్హాజరితో చాలా నిరాశ చెందాం. కానీ ప్రస్తుతం టీమిండియా కూడా చాలా పట్టుదలగానే ఉంది. ఈసారైనా మ్యాచ్ విన్నింగ్ చేసి మన అభిమానుల్ని ఆనందపరిచేలా చూస్తారని కోరుకుంటున్నాం. ఇంకా ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరిగాయి. టికెట్లు విక్రయాలు కూడా చాలా బాగానే జరిగాయి. దీనికి ఫ్యాన్స్గా మేము చాలా ఆనందిస్తున్నాం. ఇటువంటి డోకా లేకుండా టికెట్లన్నీ బాగానే డిస్ట్రిబ్యూట్ చేశారు. మీరు చెప్పండి, టీమిండియాకి స్టేడియం కూడా బాగా అదృష్టం కలిసి వచ్చేది, ఇప్పుడు కూడా గెలిచిన మ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి, ఈ మ్యాచ్లో అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను? ఈ మ్యాచ్లో టీమిండియాకి ఖచ్చితంగా కలిసి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు మన ఇండియా ఇందులో ప్రతిభ చాటింది. ఈ టీమిండియా మనం వైజాగ్లో ఇంతగా రాముందు ఏంటంటే ప్రతిసారి టాస్ పోవడం వల్ల మనది కొంచెం కీలకంగా మారుతుంది మ్యాచ్ విజయాన్ని సాధించకపోవడానికి కారణంగా. ఈసారైనా టాస్ గెలిచి మన పంత్ గారు టీమిండియాని గెలిపిస్తారని కోరుకుంటున్నాం. అందుకే మేము చాలా లాంగ్ నుంచి వచ్చాం ఈ మ్యాచ్ వీక్షించడానికి. మీరు చెప్పండి, ఈ టీమిండియా గత రెండు మ్యాచ్లు పోవడానికి వైఫల్యాలు ఏమేమి ఉంటాయి, ఇక్కడ స్టేడియంలో ఈ సెంటిమెంట్ అనేది మళ్ళీ కలిసి రా వస్తుందా, ఎలా ఉండబోతుంది అనుకుంటుంది? ఈసారి టీమిండియాకి ఇక్కడ విజయం చేకూరుతుందని చెప్పి మేమందరం గట్టిగా ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఏంటంటే పిచ్ కూడా బ్యాటింగ్ పిచ్ బేసిక్గా, అందులోనే మనకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మనకు చిన్న సెంటిమెంటల్గా ఉంటుంది. ఈసారి టీమిండియా అయితే మాత్రం విజయం సాధిస్తుందని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాం. సౌత్ ఆఫ్రికా కూడా చాలా బలంగా ఉంది, రెండు మ్యాచ్లు గెలిచింది, వాళ్ళు కూడా బ్యాటింగ్ ఆర్డర్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి ఎలా వేస్తారు? ఎవరిని తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. బేసిక్గా ఏంటంటే మనకి మన ఇండియా అందులోని మన ఆంధ్రాలో ఈ పిచ్ అంటే మాత్రం మన ఇండియన్స్కి ఒక అభిమానంతో ఉన్నది. అందులోని మన ఆంధ్ర ప్రజలంటే మీకు ఎలా ఉంటారో తెలుసు. వాళ్ళ తాలూకా కేరింతలతోనే 100%గా విజయం సాధిస్తుందని చెప్పి ఉత్సాహం పరుస్తుంటారు కాబట్టి 100% విజయం సాధిస్తారని చెప్పి దీన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. టీమిండియా జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, బౌలింగ్ ఆర్డర్లో ఎలా ఉంది, సంతోషంగా ఉందనుకుంటున్నారా? 100% సంతోషంగా ఉంది, మంచి ప్రాక్టీస్ లెవెల్స్ ఉన్నాయి, టీం అంతా కూడా మంచి స్పోర్ట్ ఎనర్జీగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం. ఇది ఈ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్లో కూడా టీమిండియా విజయం సాధిస్తూ వస్తుంది, ఈసారి కూడా అదే జరగబోతుంది. అదే అంతేకాకుండా కూడా ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు సంబంధించి క్రికెట్ మీద ఉన్నటువంటి ఆసక్తితో ఉత్సాహంతో కూడా క్రీడాభిమానులకి క్రీడాకారులకు ఇచ్చే ఉత్సాహంతో ఖచ్చితంగా కూడా విజయ దుందుబి మోగించడం ఖాయమని కూడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామ్యాన్ సత్యతో విక్రమ్.